ప్రస్తుత పరిస్థితికి అర్థం పట్టే కథ తప్పకుండా వినండి అది ఒక అందమైన జింకల వనం అందులో జింక జాతులు ఆనందంగా నిర్భయంగా జీవిస్తున్నాయి ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారి తప్పి వేరే అడవిలోకి వెళ్ళింది అక్కడ దానికి ఎన్నెన్నో కొత్త కొత్త జంతువులు కనిపించాయి తోడేళ్ళు పులులను సింహాలను నక్కలను తొలిసారి అక్కడే చూసింది అక్కడొక కొమ్ముల జింక ఎదురై ఓ జింక సోదరా ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే అంది అవును మాది జింకలవనం ఈ అడవి మీ లాంటిది కాదు ఇక్కడ మనల్ని చంపి తినే క్రూర మృగాలు ఉన్నాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకస్సలు తెలీదు కాబట్టి ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళిపోయింది ఫిరికి జింక నేను జింకని అదెలా తప్పించుకోగలతో నేను అలాగే తప్పించుకోగలను అనుకుంటూ జింకలవనం జింక ముందుకు వెళ్ళింది అక్కడ చెట్టు కింద నిద్రపోతున్న సింహం కనిపించింది జింక మెల్లగా దాని దగ్గరకు వెళ్ళి తన ముంగాలి గిట్టతో సింహం తోకను తొక్కింది సింహానికి మెలకు వచ్చింది బద్ధకంగా లేస్తూ జింకను చూసింది గర్జించింది ఆ గర్జన విని జింకకు గుండాగినంత పనైంది వెనుతిరిగి వచ్చిందారినే పరుగులు పెట్టింది అడవి దాటి జింకలవనం వైపు పరుగులు తీస్తూనే ఉంది జింకలవనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది సింహం దాన్ని చంపి చీల్చి ఆరగించేసింది తర్వాత సింహం లేచి మెల్లగా జింకలవనంలోకి వెళ్ళింది దానికది కొత్త ప్రదేశం అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి సింహం ఆనందానికి అంతే లేదు దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తుంది కొత్తగా ముంచుకొచ్చిన ఈ మృత్యును చూసి జింకలన్నీ భయపడిపోయాయి చెల్లా చెదరయ్యాయి పొదల్లో దాక్కున్నాయి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి పొరపాటున ఏ జింకైనా బయటకొస్తే చాలు సింహం దాన్ని పడగొట్టేస్తుంది అయితే ఆ జింకల్లో తెలివైన కుర్ర జింక ఒకటి ఉంది దాని పేరు జ్ఞాననేత్ర జింకల పెద్దలు జ్ఞాననేత్ర దగ్గరకు వచ్చి దీనికి పరిష్కారం ఏంటి అని అడిగాయి జింక పెద్దలారా నేను అదే ఆలోచిస్తున్నాను ఈ క్రూర జంతువును సింహం అంటారు దీని పంజా నుంచి తప్పించుకునే చాకచక్యం మనకు లేదు ఆలోచించినా ఎంత ఆలోచించినా ఒకే ఒక్కదారి కనిపిస్తుంది ఈ సింహం ఆహారం లేకుండా పద్నాలుగు రోజులు మాత్రమే బ్రతకగలదు కానీ మనం ఇరవై ఒకటి రోజులు బ్రతకగలం కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి వెళ్ళి దూరి పద్నాలుగు రోజులు బయటకు రాకుండా ఉంటే చాలు దీని పీడ మనకు విరగడవుతుంది మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా దాని జీవితకాలాన్ని మరో పద్నాలుగు రోజులు పెంచినట్టే మరో పద్నాలుగు రోజులు పెంచినట్టే ఈరోజు అమావాస్య ఇప్పుడే పొదల్లోకి వెళ్ళిపోదాం పున్నమి నాటికి బయటకు వద్దాం తమ పొదల్లో నుంచి ఏ జింక బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పెద్దలదే అంది జింకలన్నీ జ్ఞాననిద్ర మాటలు విన్నాయి ఆకలితో అలమటించాయి పున్నమి వచ్చింది జింకలన్నీ ఒక్కొక్కటి భయం భయంగా బయటకు వచ్చాయి వనం మధ్య చెట్టు కింద చచ్చిపడి ఉన్న సింహాన్ని చూశాయి ఆనందంతో అరిచాయి గెంతాయి జింకల కేరింతలతో వనమంతా పులకరించింది